ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనకాడమీ మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చిందండి మెగా బంపర్ ఆఫర్లో భాగంగా మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మూడు నెలల ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది పాటుగా ఆరుష్ టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్గా డిస్కౌంట్ కూడా వస్తుంది అదేవిధంగా సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్ అనేది నడుస్తుందండి ట్వెల్వ్ మంత్స్ కోర్స్ మీరు కనుక తీసుకుంటే టూ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది ఇది ఈ నెల థర్టీ ఫస్ట్ ఈ ఆఫర్ అయితే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో త్వరపడండి అదేవిధంగా సాధన అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అయిందండి సాధన బ్యాచ్ మనకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ మనకి జూన్ ఫస్ట్ నుంచి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీతో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మేలో మనకి స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఫిఫ్టీన్ అవర్స్ నాన్ స్టాప్గా చూడడానికి ట్రై చేయండి గ్రూప్ టూ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఎవ్రీ సండే పది గంటలకు జరుగుతుంటుందండి ఇందులో మీరు కనుక ర్యాంక్ వచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఎగ్జామిషన్ ఉంటుంది అభ్యసిన టెస్ట్ డైలీ జరుగుతుందండి దాన్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి వెల్కమ్ టు ఆరీ షెడ్డి జోన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అతి త్వరలో మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మిమ్మల్ని విజయాల తీరాలకు చేర్చే విధంగా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకు ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఒక సిరీస్ అయితే ప్రతిరోజు ఆరు గంటలకు రాబోతుంది దీంట్లో ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ ఇంపార్టెంట్ పాయింట్ కవర్ అయ్యే విధంగా మీకు ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మిమ్మల్ని విజయ తీరాలు తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఈరోజు ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రశ్నలలో ఒక ప్రశ్నను కావాలని ఆన్సర్ తప్పుగా చెప్పడం జరుగుతుంది అది గుర్తించిన వారికి ఒక చిన్న బహుమతి కూడా ఉంటుంది ఈరోజు కనుక ఒక తప్పు ఆన్సర్ నేను గుర్తిస్తాను కావాలని ఆ తప్పు ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు ఆన్సర్ చేసి పంపినట్లయితే మీలో ఒకరిని సెలెక్ట్ చేసి పాలిటీ ప్రాక్టీస్ బుక్ ఏదైతే ఉందో ఈరోజు రివ్యూ చేసింది ఆ బుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళు నిరుత్సాహపడద్దు నెక్స్ట్ వీడియోలో ట్రై చేయండి పాజిటివ్గా తీసుకోండి సో మొట్టమొదటి ఇంపార్టెంట్ బీట్ ఏంటని చూసుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా అతి తక్కువ జనాభా గల జిల్లా ఏది ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా అతి తక్కువ జన జనాభా కలిగినటువంటి జిల్లా మరి ఆప్షన్స్ విశాఖపట్నం అనంతపురం చిత్తూరు తూర్పుగోదావరి మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా డాల్ఫిన్ హౌస్ మౌంటైన్ మనకి ఫేమస్ డాల్ఫిన్ హౌస్ మౌంటైన్ ఏ జిల్లాలో ఉంది మరి అందరికీ తెలిసిందండి డాల్ఫిన్ హౌస్ మౌంటైన్ విశాఖపట్నం జిల్లాలో ఉంది ఉండవల్లి గుహలు ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి మరి ఆప్షన్స్ చూసుకుంటే నెల్లూరు గుంటూరు విశాఖపట్నం విజయనగరం మరి ఉండవల్లి గుహలు అనేవి మనకు గుంటూరు జిల్లాలో ఉన్నాయి నాగావళి నదికి మరొక పేరు శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి నది నాగావళి నది ఆ నాగావళి నదికి మరొక పేరు ఏమిటి అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లాంగులియాంగుల్యా కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ తిరుపతిలో గల కొండలను ఏమని పిలుస్తారు తిరుపతిలో గల కొండలను ఏమని పిలుస్తారు పెనుగొండ కొండలు మడకశిర కొండలు రామగిరి కొండలు శేషాచలం కొండలు మరి వీటిలో రైట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే శేషాచలం కొండలు శేషాచలం కొండలని పిలవడం జరుగుతుంది మరి శాతవాహన సామ్రాజ్యంలో శాతవాహన సామ్రాజ్యంలో రాష్ట్రాలను ఏమని పిలుస్తారు శాతవాహన సామ్రాజ్యంలో రాష్ట్రాలను ఏమని పిలిచేవారు మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఆహారాలు ఆహారాలను పిలుస్తారు మరి శాతవాహన వంశం యొక్క స్థాపకుడు ఎవరు వంశ స్థాపకుడు ఎవరు శాతవాహన రాజ్య స్థాపకుడు కాదు ఫ్రెండ్స్ వంశ స్థాపకుడు చూసుకుంటే శాతవాహనుడు మరి రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు మరి శాతవాహనాల కాలంలో నగర పాలకులను ఏమని అంటారు శాతవాహనాల పాలనలో నగర పాలకులను ఏమని అనేవారు ఏమని పిలిచేవారు మరి ఇచ్చిన వాటిలో రైట్ ఆన్సర్ చూసుకుంటే మండలాధీశుడు మండలాధీశుడు అనేవారు మరి శాతవాహనుల మొదటి రాజధాని ఏది శాతవాహనుల మొదటి రాజధాని మైదవోలు మైదవోలు మరి అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారం నిర్మించినది ఎవరు అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారం నిర్మించినది ఎవరు అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు మనకు అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారం అయితే నిర్మించడం జరిగింది హలుడు రచించినటువంటి గాధ సప్తసతి ఏ భాషలో రచించబడింది అల్లుడు రచించినటువంటి గాథ సప్తశతి స్వతహాగా శాతవాహన చక్రవర్తులలో కవి అయినటువంటి చక్రవర్తి హల్లుడు ఈయన రచించినటువంటి గాథ సప్తీ ఏ భాషలో అంటే ప్రాకృత భాషలో రాయబడినది మరి ఆంధ్రులు ఒక జాతిగా మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడ్డారు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఋగ్వేదానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణము ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారి ఆంధ్రుల యొక్క ప్రస్తావన రావడం జరిగింది మరి ఆంధ్రుల గురించి మొట్టమొదట ప్రస్తావించినటువంటి ఇతిహాసము ఏది ఆంధ్రుల గురించి మొట్టమొదట ప్రస్తావించిన ఇతిహాసము గరుడ పురాణమా మహాభారతమా రామాయణమా భగవద్గీత మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మహాభారతంలో ఆంధ్రుల గురించి మొట్టమొదట ప్రస్తావించబడింది మరి శాతవాహనులు కల్లా గొప్పవాడు ఎవరు శాతవాహనులు అందరిలో కల్లా గొప్పవాడు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అందరిలో అడిగినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ని శాతవాహనులందరికీ గొప్పవాడు తొలి శాతవాహనంలో మొదటి శాతకర్ణి మలి శాతవాహనులో యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్పవాడు ఓవరాల్గా చూసుకుంటే పుత్ర శాతకర్ణి అందరికంటే గొప్పవాడు మరి శాతవాహనుల కాలంలో శాశ్వత సైన్యం ఉండేటువంటి స్థానాన్ని ఏమని పిలిచేవారు శాశ్వత సైన్య సామాన్ని స్థానాన్ని ఏమని పిలుస్తారు మరి కరెక్ట్ ఆన్సర్ స్కందవారం స్కందవారం అనేది పిలిచేవారు ఫ్రెండ్స్ మరి శాతవాహనుల పాలకులలో చివరివాడు ఎవరు శాతవాహనుల పాలకుల్లో మొదటివాడు మనకు సింకుడు అయితే చివరివాడు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మూడో పులోమావి మూడో పులోమావి శాతవాహనుల కాలంలో చివరివాడు మరి శాతవాహనులు ఎంత భూమి శిస్తు వసూలు చేసేవారు ఇక్కడ కొద్దిగా టైపింగ్ మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్ మరి భూమి శిస్తు వన్ బై ఫోర్త్ వన్ బై ఎయిత్ వన్ బై సిక్స్ ఆర్ వన్ బై థర్డ్ మరి చూసుకున్నట్లయితే శాతవాహనులు తమ కాలంలో భూమి శిస్తును వన్ బై సిక్స్ అంటే ఆరింతల ఒక వంతు మాత్రమే ట్యాక్స్గా తీసుకునేవారు ఒక ప్రాకారం ఉండి మూడు నాలుగు విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే దాన్ని ఏమని పిలుస్తారు ఒక ప్రాకారం ఉండి మూడు నాలుగు విహారాలు ఉండి దాన్ని అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ యొక్క కట్టడాన్ని ఏమని పిలుస్తారు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సంగారామము కరెక్ట్ ఆన్సర్ సంగారాము ఆంధ్రాలో లభించినటువంటి మొట్టమొదటి శాసనం శాతవాహన శాసనం ఏది ఆంధ్రాలో మొట్టమొదటి లభించినటువంటి శాతవాహనుల యొక్క శాసనం ఏది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అమరావతి శాసనం బాండాగారికుడు అనగా ఎవరు బాండాగారికుడు శాతవాహనుల కాలంలో బాండార గారికుడు అని ఎవరిని పిలిచేవారు మరి ద్రవ్యరూప ఆదాయాన్ని భద్రపరిచేవాడ రాజుల శాసనాలను భద్రపరిచేవాడ వస్తు సంశయాలను భద్రపరిచేవాడా ఆహారాలకు అధిపతుల మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వస్తు సంశయమును భద్రపరిచేవారిని బాండారికులు అనేవారు హతిగుంప శాసనము ఎవరి గురించి తెలియజేస్తుంది హతిగుంప శాసనము ఎవరి గురించి కుదుపిన సరి సదా కారవేళ శివశ్రీ శాతకర్ణి మరి వీరిలో ఆది గుంప శాసనము కరవేలుడు గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ కారవేలుడు మరి శాతవాహనుల కాలంలో సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము ఏది శాతవాహనుల కాలంలో సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము ఏది కరెక్ట్ ఆన్సర్ వల్నాడు బట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం బట్టిప్రౌలు యొక్క ప్రాచీన నామము ఏది బట్టిప్రోలు యొక్క ప్రాచీన నామము మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రతిపాలపురము ప్రతిపాలపురము అనేటువంటిది బట్టిప్రోల్ యొక్క ప్రాచీన నామము హలుడు ఎవరైతే కవి చక్రవర్తి ఉన్నాడో ఎవరైతే స్వతహాగా కవి ఉన్నాడో శాతవాహనుల కాలంలో హలుడు వివాహాన్ని గురించి తెలియజేసేటువంటి గ్రంథము ఏది గాథ సప్తసతే లీలావతి పరిణయం భరత్ కథా పరిణయం గార్గ్య సంహిత మరి రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే లీలావతి పరిణయం నాగార్జున కొండ శిథిలాలను ఎవరు కనుగొన్నారు నాగార్జున కొండ శిథిలాలను కనుక్కున్నది ఎవరు మరి వీ కింది వారిలో నాగార్జున కొండల శిథిలాలను కనుగొన్నది కల్నల్ మెకంజీ కల్నల్ మెకంజీ నాగార్జున కొండ శిథిలాలను కనుగోవడం జరిగింది మరి శాతవాహనుల నాణాలపై ముద్రించబడినది ఏది ఈ కింది ఇచ్చిన వాటిలో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కుందేలు కుందేలు మరి నా శాతవాహనుల నాటి శివలింగం ఇప్పటికీ కూడా ఎక్కడ ఉంది శాతవాహనుల నాటి శివలింగం ఇప్పటికీ కూడా ఎక్కడ ఉంది మరి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాటిలో గుడి మల్లం గుడిమల్లంలో శాతవాహనుల కాలం నాటి శివలింగం ప్రస్తుతం కూడా ఉంది శాతవాహన్ల కాలం నాటి ప్రసిద్ధి చెందినటువంటి జైన ఆచార్యుడు ఎవరు శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధి చెందినటువంటి జైన ఆచార్యుడు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కొండ కుందనాచార్యుడు శాతవాహన్ల కాలం నాటి సుప్రసిద్ధ జైన మతాచార్యుడు మరి శాతవాహన్ల స్థలంలో కాలంలో జన్మస్థలం శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్ర కాదు శాతవాహన్ యొక్క జన్మస్థలం కర్ణాటక అని వాదించినటువంటి చరిత్రకారుడు ఎవరు ఈ దీని మీద చాలాసార్లు మన గ్రూప్ టూలో క్వశ్చన్ రావడం జరిగింది సార్ జరిగిందండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సుక్తాంకర్ సుక్తాంకర్ కన్నడ వాదాన్ని వినిపించినటువంటి చరిత్రకారుడు తొలి తెలుగు పదం నాగబు తొలి తెలుగు పదం నాగబు అనేటువంటి పదం ఏ శాసనంలో బయటపడింది అంటే ఏ శాసనం అంటే ఏ భాషా శాసనంలో బయటపడింది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రాకృతం ప్రాకృతం మరి హలుడు రచించినటువంటి గ్రంథం ఏది వాటిలో బృహత్ కథ గదా సప్తసతి పంచాష్టకేయం అయిన సారం మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే హలుడు రచించినటువంటి బుక్ మనకి గదా సప్తసతి శాతవాహనుల కాలం నాటి ఏకైక శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం ఎక్కడ ఉంది మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే శాతవాహనుల కాలం నాటి రాగి రాతి గుహాలయము గుంటుపల్లిలో ఉంది వడ్డమానుకొండ వడ్డమానుకొండ ఏదైతే ఉందో ఈ వడ్డమానుకొండ శాతవాహనుల కాలం నాటిది ఏ మతానికి చెందినది ఏ మతానికి చెందినది అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ జైన మతానికి చెందినది ఈ వడ్డమానుకొండ బెనాటక స్వామి అనేటువంటి బిరుదును కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరు బెనాటక స్వామి అనేటువంటి బిరుదును కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరు అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ గౌతమిపుత్ర సాతకర్ని గౌతమిపుత్ర శాతకర్ణి మరి మొదటి శాతవాహనుడికి మొదటి శాతకర్ణికి బిరుదు ఏంటి మొదటి సాతకర్ణికి బిరుదు ఏంటి దక్షిణ మనకి ఇక్కడ మొదటి శాతకర్ణికి బిరుదు దక్షిణ ప్రజాపతి దక్షిణ ప్రజాపతి బిరుదు త్రిసముద్ర ఈశ్వర అనేటువంటి బిరుదు పొందినటువంటి శాతవాహన రాజు ఎవరు త్రిసముద్ర ఈశ్వర అనేటువంటి బిరుదును పొందిన వారు శాతవాహన రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి మత్స్యపురాణము ఏ శాతవాహనుల కాలంలో మత్స్యపురాణము అని మత్స్యపురాణం అనేటువంటిది ఏ శాతవాహనుల కాలంలో రాయబడింది మత్స్యపురాణము ఏ శాతవాహనుల కాలంలో రాయబడింది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ సాతకర్ణి కవివత్సలుడు కవివత్సలుడు అనేటువంటి బిరుదును పొందినటువంటి వారు ఎవరు కవివత్సలుడు బిరుదును పొందినటువంటి రాజు ఎవరు శాతవాహనుల కాలంలో మరి కరెక్ట్ ఆన్సర్ హలుడు హలుడు కవివత్సల బిరుదు కలిగినవాడు శాతవాహనుల యొక్క అధికారిక భాష ఏది శాతవాహనుల యొక్క అధికారిక భాష ప్రకృతం ప్రాకృతం ప్రాకృతం అనేటువంటిది శాతవాహనుల యొక్క అధికారిక భాష కథా సత్సరింగం ఎవరి యొక్క రచన కథా సత్సరింగం ఎవరి యొక్క రచన మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇచ్చిన ఆప్షన్స్లో సోమదేవ సూరి కథా సత్సంగం సోమదేవ సూరి యొక్క రచన మరి గుల్మిక ఈ పదం ఉన్నటువంటి శాసనం ఏది గుల్మిక అనేటువంటి పదం ఉన్నటువంటి శాసనము మేకధోని శాసనము మేకధోని శాసనం ఇక అమరావతి మహాస్తూపానికి గొప్ప ప్రాకారం నిర్మించినటువంటి వారు ఎవరు అమరావతి మహాస్తూపానికి గొప్ప ప్రాకారం నిర్మించినది ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు హలుడు గాదా సప్తశతిని ఏ భాషలో రాయడం జరిగింది హలుడు గాదా సప్తశతిని ఏ భాషలో రాశాడు ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ప్రాకృతము ప్రాకృతము కరెక్ట్ ఆన్సర్ శాతవాహనుల నాణెములపై ముద్రించబడని చిత్రము ఏది ముద్రించబడనిది అని అడిగారండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇచ్చిన వాటిలో సర్పము సర్పమును సాతవాహనుల యొక్క నాణ్యములపై ముద్రించలేదు మరి చివరిగా చూసుకుంటే అమరావతి గుహలలో ఎవరి విగ్రహం లభిస్తుంది ఇప్పటికీ అమరావతి గుహలలో ఎవరి విగ్రహం లభిస్తుంది ఏ శాతవాహన రాజు విగ్రహం లభిస్తుంది మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే శాతకర్ణి సాతకర్ని పుత్ర శాతకర్ణి లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపటి నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో శాతవాహనాల చాప్టర్ నుంచి అప్రాక్సిమేట్గా మనకు థౌజండ్ వరకు ఇంపార్టెంట్ బిట్స్ గ్యాదర్ చేస్తామండి థౌసండ్ ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందిస్తాము ఈ సిరీస్లో కావాలని కొన్ని తప్పు ఆన్సర్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అవి మీరు ఐడెంటిఫై చేసి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తే ఎవరైతే పర్ఫెక్ట్గా ఐడె ఐడెంటిఫై చేశారో వాళ్ళకి నేను క్వాలిటీ ప్రాక్టీస్ బుక్ అనేటువంటిది ఈరోజు వీడియోకి గివ్ అవేగా పంపిస్తాను రేపు వీడియోకి వేరే విధంగా ఏం పంపిస్తాను అనేది చెప్తాను ఈ తప్పు ఆన్సర్స్ ఏమిటి అనేటువంటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు సబ్జెక్ట్ అనేది బాగా ఉందని అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది ప్రతిరోజు వచ్చేటువంటి వీడియోస్ చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి బ్రేకింగ్ న్యూస్ వీడియోల కంటే సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ చూసిన వారికి చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈరోజు మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మాత్రం మిస్ కావద్దు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ఇది వస్తుంది ఈ వీడియో ఈ రోజు లేట్గా వస్తుంది రేపటి నుంచి ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ఈ వీడియో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో అయితే వస్తుంది థ్యాంక్ యూ